మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆధ్యాం జగద్వ్యాపిని వీణాపుస్తకధారిణీం అభయదాం జాఢ్యాంధకారాపహాం హస్తైస్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. మనం ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా మొట్టమొదటిగా భగవత్ ప్రార్థన చేసి ప్రారంభించాలి. ఇక ఈరోజటి చర్చా విషయం వస్తే రత్నధారణ. జ్యోతిష్శాస్త్రములో ప్రతి ఒక్క వ్యక్తికి తమ యొక్క జాతకానికి సంబంధించిన భవిష్యత్తును వివరించేది జ్యోతిష్శాస్త్రం. ఇందులోపల ఈ జ్యోతిష్శాస్త్రంలో చాలా విధమైనటువంటి భవిష్యత్తుకు సూచనకు సంబంధించిన వివరాలు ఉంటాయి. అయితే భవిష్యత్తులో సూచనలు అంటే అర్థం ఏంటిది? రాబోయే కాలంలో మంచి జరగవచ్చు, చెడు కూడా జరగవచ్చు. మరి మంచి చెడు రెండు కూడా తెలుసుకుంటున్నప్పుడు మంచి జరుగుతుందన్నప్పుడేమో జాగ్రత్త పడి ఆ మంచికి ఇంకా ఏ విధంగా మనకు తోడ్పడుతుంది అనేది ప్లాన్ చేసుకోవడం ఒక విధంగా, చెడు జరుగుతుంది అని అంటే అది రాకుండా ఏ విధంగా ప్రయత్నం చేయాలి, అందుకోసమే జ్యోతిష్శాస్త్రం ఉంది. జ్యోతిష్శాస్త్రం అంటే అర్థం ఏంటిది? జ్యోతి అంటే దీపము. మనకి చీకట్లో దీపం ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో జ్యోతిష్శాస్త్రం కూడా ఒక మానవుడికి తన భవిష్యత్తు యొక్క రచన చేసుకోవడానికి, అంటే ఫ్యూచర్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవడానికి జ్యోతిష్శాస్త్రం పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది. సో అందుకోసమనే ఆస్ట్రాలజర్ని తప్పకుండా తీసుకొని ముందుకెళ్ళాలి, వాళ్ళ అడ్వైస్ తీసుకొని ముందుకెళ్ళాలి. పూర్వకాలంలో రాజులు ఏం చేసేవారు? తప్పకుండా తమ ఆస్థాన పండితుల్లో జ్యోతిష్యుల్ని పెట్టేవాళ్ళు. ఏదైనా సరే జ్యోతిష్యాన్ని అడిగి తర్వాత మంత్రులతో మంత్రాంగాన్ని రచించి ముందుకు వెళదామా వద్దా, ఇది సరి అయిన సమయమా కాదా, గ్రహస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకొని ముందుకెళ్ళేవాడు. ఇది జ్యోతిష్శాస్త్రం యొక్క ప్రయోజనం. ఇందులో భవిష్యత్తులో రాబోయే ఆపదలని ఎలా మనం ఎదుర్కోవాలి అని అంటే దానికి నివారణ ఉపాయ మార్గాలు కూడా ఉన్నాయి. ఆ నివారణ ఉపాయాలు ఏంటి? ఒకటి, జన్మ ఔషధి మంత్ర తపః అని చెప్పేసి అని అంటారు. అంటే పుట్టినప్పటి నుంచి ఏవైతే కనుక భవిష్యత్తులో వచ్చే అపాయాలని ఔషధాల ద్వారా, అంటే శారీరకమైన దుఃఖాలు ఉంటాయి, అంటే రోగాలు రావడము, జ్వరం రావడము, నీకు పలానా టైంలో హెల్త్ బాగుండదు నాయన అని చెప్తే దానికి సంబంధించి యోగా చేస్తూ హెల్త్ ప్రాణాయామాలు చేస్తూ అదేవిధంగా ఔషధాలు తీసుకుంటూ హెల్త్ని కాన్షియస్గా చూసుకోవడం, దీని ఏమంటారు? ఆది భౌతికం అంటారు. అయితే ఆధ్యాత్మిక దుఃఖం అని ఒకటి ఉంటుంది. ఆధ్యాత్మిక దుఃఖం అంటే మానసిక స్థితి బాగుండదు, ఇది ఆధ్యాత్మిక దుఃఖం. ఇక ఆది దైవిక దుఃఖం ఎట్లా ఉంటుందనంటే సడన్గా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, అంటే మొత్తం గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనిషి యొక్క స్థితిగతులు మారిపోతాయి, బళ్ళు ఓడలవుతాయి, ఓళ్ళు బడలవుతాయి అంటారు కదా, అది ఈ విధంగానే. కాబట్టి ఇందులో ఒక నివారణ ఉపాయాలు ఏం చెప్పారు అంటే రత్నధారణ అనేది చాలా విశేషంగా చెప్పారు. రత్నధారణ చేయటం వల్ల మనిషికి ఆది భౌతిక దుఃఖాలను కానీ ఆది దైవిక దుఃఖాలు కానీ ఆధ్యాత్మిక దుఃఖాలు కానీ త్రిదుఃఖాలని కూడా ఓవర్కమ్ చేయవచ్చు. అంటే శారీరక రుగ్మతల్ని కూడా రత్నధారణ వల్ల నివారణ ఉపాయాలు చేసుకోవచ్చు, అదేవిధంగా మానసిక రుగ్మతల్ని కూడా రత్నధారణ వల్ల దూరం చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే దైవిక దుఃఖం అంటే అన్ఫార్చునేట్గా మనకు జరిగేటువంటివి, అపాయాలు కానివ్వండి, తర్వాత వ్యాపారంలో నష్టం కానివ్వండి, ఇవి ఏవైనా సరే రత్నధారణ వల్ల మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓకే, ఒక లాజిక్ క్వశ్చన్ తీసుకుందాం. ఇప్పుడు ఏమండి, ఎక్కడో ఉన్న రాళ్ళని మనం ఒంటి మీద ధరిస్తే మనకు ఆ బెనిఫిట్ ఏంటండి? మనం పూజించేదే రాళ్లను, ఇదేంటి అనేది ఒక లౌకిక వాదం కూడా ఉంది. ఎందుకోసం అంటే ఫస్ట్ నేను అదే క్వశ్చన్ వేశాను. మా గురుగారు ఎప్పుడైతే నాకు ఈ కాన్సెప్ట్ చెప్పారో అప్పుడు నేను అదే క్వశ్చన్ వేశాను. రాళ్ళు పెట్టుకుంటే ఏంటండి, రాళ్ళు పెట్టుకుంటే అదృష్టం రావడం ఏంటి, రాళ్ళు పెట్టుకుంటే పోవడం ఏంది? అట్లంటే ఒక బిచ్చగాడిని నేను పిలుచుకొచ్చి వాడికి నవరత్నాలు ధారణ చేస్తాను, వాడు అదృష్టవంతుడు అయిపోతాడా అన్నప్పుడు మా గురుగారు పర్ఫెక్ట్గా సమాధానం చెప్పారు. అందుకోసం అంటే ఇప్పుడు రత్నధారణ అంటే మీకు కూడా కన్ఫ్యూజన్ ఉంటారు, ఏ రత్నాలు పెట్టుకుంటే అదృష్టవంతులు అయిపోతారనేది కాదు. ఇప్పుడు ఒక మంచి గానవంతుడు ఉన్నాడు, పాటలు పాడేవాడు ఉన్నాడు, సంగీతం బాగా నేర్చుకున్నాడు, కానీ వాడికి అవకాశాలు రావట్లేదు. సంగీతం బాగా నేర్చుకున్న వాడికి మనం మైక్ ఇస్తే వాడు ప్రజల్ని సంతోషపెట్టగలుగుతాడు. పిచ్చోడి చేతిలో మైక్ పెడితే ఏం జరుగుతుంది? వాడు ప్రజలందరినీ ఇబ్బంది పెడతాడు. సో ఇటు గానము వచ్చి ఉండాలి, దానికి ఎక్స్ట్రాడినరీ సపోర్ట్, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ సపోర్ట్. ఒక మనిషికి అదృష్ట యోగం ఉంది,
ఆ యోగము సఫలించడానికి, అది బహిర్గతం అవ్వడానికి, ఆ యోగానికి సంబంధించిన ఆపదలను ఆదుకోవడానికి, ఆ కర్మ విఫలతను ఎదుర్కోవడానికి రత్నాలు ఉపయోగపడతాయి. అలాగని చెప్పి ఇప్పుడు వేప చెట్టు ఉంటుంది, గంధం పూసినంత మాత్రాన తీసుకెళ్ళి తేనె పూసినంత మాత్రాన వేపకుండా చేయదలుతుందా? పోదు. అలాగే మనిషికి ఉన్నటువంటి కర్మలు అనేటివి దూరం అవ్వవు, కర్మలు అనేటివి ఉంటాయి. అయితే ఒక విధంగా అదృష్టం అనేది యోగమైతే వీడి జాతకంలో ఉంది అన్నప్పుడు మాత్రమే రత్నాన్ని మేము అడ్వైజ్ చేస్తాం. లేకపోతే నువ్వు రత్నం పెట్టుకోకనైనా నీకు వేస్ట్, నువ్వు ఏదైనా పని చేసుకో అని చెప్తాను. నేను ఆస్ట్రాలజీ ప్రకారం ఎవరికైనా రత్నాన్ని సూచించాను అంటే తప్పకుండా అది బెనిఫిట్ ఉంటే నేను సూచిస్తాను, లేకపోతే సూచించను. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఎవరెవరో జ్యువెలరీ షాప్ వాళ్ళు వాళ్ళు డబ్బులు దండుకోవడానికి ప్రతి ఒక్కళ్ళకి రత్నాలు అంటగడుతున్నారు. అలా కాదు, ప్రతి ఒక్కొక్క వ్యక్తి ఎందుకోసం అంటే ఎవ్రీ హ్యూమన్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ సైకాలజీ ఈజ్ డిఫరెంట్. ప్రతి ఇప్పుడు డాక్టర్స్ ఉంటారు, అందరు అనాటమీ ఫిజియాలజీ బాడీ ఫంక్షన్ అందరిది బాగానే ఉన్నా మరి వాళ్ళకి ఒకే విధంగా ప్రాక్టీస్ సరిపోతుంది కదా? వై దే నీడ్ ఎక్స్పీరియన్స్? అస్తవాసి అంటారు అని అంటారు. అలాగే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జాతకం చాలా డిఫరెంట్గా ఉంటుంది, కర్మ విపాకం వేరే ఉంటుంది. ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ చేసి మేము రత్నాన్ని సూచిస్తాం.